ఈ వీడియోలో మనం 24x34 ఫీట్ యొక్క హౌస్ ప్లానింగ్ గురించి తెలుసుకుందాము. టోటల్ గా 840 స్క్వేర్ ఫీట్ యొక్క హౌస్ ప్లానింగ్. ఎవరైతే 15 లక్షలలో కట్టాలనుకుంటున్నారో అలాంటి వారికి ఈ ప్లానింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి. ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది, హౌస్ ప్లానింగ్ అనేది. ఇప్పుడు దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ఎంట్రీ అన్నమాట. లోపలికి వెళ్ళే దారి, ఇక్కడ మెయిన్ డోర్ వస్తుంది. అదేవిధంగా లోపలికి ఎంటర్ అయిన తర్వాత డైనింగ్ ఏరియా, అదేవిధంగా కిచెన్, బెడ్రూము. 3 బెడ్రూమ్స్ ఈ ప్లానింగ్లో 3 బెడ్రూమ్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా బెడ్రూమ్కు అటాచ్మెంట్ అయ్యి బాత్రూమ్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ విధంగా వస్తుంది అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియా యొక్క పొడవు 15 ఫీట్ల 4 ఇంచులు ఉంటుంది. 15 ఫీట్ల 4 ఇంచులు వెడల్పు, 10 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ఈ స్టెప్స్ నుంచి ఈ వాల్ వరకు ఎంత స్పేస్ ఉంటుందంటే 8 ఫీట్ల 1 ఇంచు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ స్టెప్స్ రావడం జరుగుతుంది. స్టెప్స్ యొక్క స్టాండర్డ్ పొడవు 3 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంటుంది. ఈ బాత్రూమ్ యొక్క పొడవు 6 ఫీట్ల 5 ఇంచులు, వెడల్పు 5 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ వాల్ నుంచి ఇక్కడ స్టెప్స్కి మధ్య ఎంత గ్యాప్ ఉంటుందంటే 5 ఫీట్ల స్పేస్ అనేది రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, బెడ్రూమ్ అనమాట, బెడ్రూమ్ 1. టోటల్గా 3 బెడ్రూమ్స్ వస్తాయి. అందులో మనం బెడ్రూమ్ 1 గురించి తెలుసుకుంటున్నాము. ఈ బెడ్రూమ్ 1 పొడవు 12 ఫీట్లు, వెడల్పు 10 ఫీట్ల 6 ఇంచులు ఉంటుంది. బెడ్రూమ్ 2 దీని యొక్క పొడవు 12 ఫీట్లు, వెడల్పు 11 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా దీనికి అటాచ్మెంట్ అయ్యి బాత్రూమ్ రావడం జరుగుతుంది. బాత్రూమ్ యొక్క పొడవు 5 ఫీట్ల 7 ఇంచులు, వెడల్పు 5 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా బెడ్రూమ్ 3 అనమాట, ఈ బెడ్రూమ్ 3 యొక్క పొడవు 11 ఫీట్లు ఉంటుంది. పొడవు, వెడల్పు 10 ఫీట్ల 9 ఇంచులు ఉంటుంది. అదేవిధంగా దానికి అటాచ్మెంట్ అయ్యి బాత్రూమ్ రావడం జరుగుతుంది. బాత్రూమ్ యొక్క పొడవు 6 ఫీట్లు, వెడల్పు 5 ఫీట్లు వస్తుంది. అదేవిధంగా సెంటర్లో కిచెన్ రావడం జరుగుతుంది. కిచెన్ యొక్క పొడవు 7 ఫీట్లు ఉంటుంది, వెడల్పు 6 ఫీట్లు ఉంటుంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లానింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ ప్లానింగ్ బట్టి టోటల్గా ఎన్ని డోర్స్ వస్తాయి, ఎన్ని విండోస్ వస్తాయో మనం తెలుసుకుందాము. ఇక్కడ ఈ బెడ్రూమ్కి ఒక డోరు, బాత్రూమ్కి ఒక డోరు, ఈ బాత్రూమ్కి ఒక డోరు, ఈ బెడ్రూమ్కి ఒక డోరు, ఇక్కడ ఇంకో బెడ్రూమ్కి ఒక డోరు, ఇక్కడ బాత్రూమ్కి ఒక డోరు, మెయిన్ డోర్ ఒకటి. టోటల్గా ఎన్ని డోర్స్ వస్తాయంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 డోర్స్ వస్తాయి మెయిన్ డోర్ తోటి కలుపుకొని. అదేవిధంగా ఎన్ని విండోస్ వస్తాయో చూద్దాము. ఇక్కడ ఈ బెడ్రూమ్కి 2, ఇక్కడ కిచెన్కి 1, ఇక్కడ డైనింగ్ ఏరియాలో 1, స్టెప్స్ దగ్గర 1, ఇక్కడ టాయిలెట్ రూమ్కి 1, ఇక్కడ బెడ్రూమ్కి 2, అంటే 1 ఇన్సైడ్ 1 అవుట్సైడ్ అనమాట. ఈ బెడ్రూమ్కి 1, ఇక్కడ ఈ బాత్రూమ్కి 1, ఈ బాత్రూమ్కి 1, టోటల్గా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 టోటల్గా 11 విండోస్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్లానింగ్ బట్టి ఎన్ని పిల్లర్స్ వస్తాయో చూద్దాము. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 పిల్లర్స్ రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ప్లానింగ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి ప్లాన్లు మీకు మరిన్ని కావాలనుకుంటే నరేష్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అందులో ప్లేలిస్ట్ ఉంటుంది, హౌస్ ప్లానింగ్ ఇన్ తెలుగు అని ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో హౌస్ ప్లానింగ్కి సంబంధించి అనేక రకాల వీడియోస్ అందులో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వాటన్నిటిని మీరు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.